Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షంలో ఉన్నా తగ్గేదేలే. అక్కడ తమ్ముళ్ళ డిష్యం డిష్యం. సాధారణంగా అధికార పార్టీకి పదవుల విషయంలో తలనొప్పులు ఎదురవుతూ ఉంటాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీన్ రివర్స్లో ఉంది. అనూహ్యంగా ప్రతిపక్షంలో పదవుల కోసం పోటీ నెలకొంది. అసలే ఘోరంగా ఓడిన పార్టీలో పదవుల కోసం కొట్లాటలు తప్పడం లేదు. ఇవి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తలనొప్పులు తెప్పిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధిష్టానం నాయకులను ఎంపిక చేసింది. పార్లమెంటరీ కమిటీ నుంచి నియోజకవర్గ స్థాయి కమిటీల వరకు నేతలకు పగ్గాలు అప్పజెప్పారు. అన్ని చోట్ల సజావుగా సాగిన పదవుల పంపకాలు అనంతపురం జిల్లాలో మాత్రం చిచ్చు పెడుతున్నాయి. నేతల మధ్య సరైన సఖ్యత లేకపోవడంతో జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటో కూడా పార్టీ అధిష్టానానికి తెలియదు. అసలే జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. బలమైన నేతలున్నా వారి మధ్య సరైన సమన్వయం లేదు. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా చంద్రబాబు పార్టీ కమిటీలను నియమించారు. అనంతలో మాత్రం అలా జరగలేదు. కమిటీలను నియమించినా అధ్యక్షులుగా ఎవరిని ఎంపిక చేయలేదు. ఇందుకు ముఖ్య కారణం పార్టీ కేడర్లో ఏకాభిప్రాయం లేకపోవడమే. అయితే ఇప్పటికే అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్, హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా పార్థసారథి ఉన్నారు. ఇక హిందూపురం పార్లమెంటరీ కార్యదర్శిగా లక్ష్మీనారాయణను నియమించిన అధిష్టానానికి అనంతపురం పార్లమెంటరీలో మాత్రం బ్రేకులు పడింది. పార్లమెంటరీ పరిధిలో ఉన్న 2-3 నియోజకవర్గాల నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తమకంటే తమకే ప్రధాన కార్యదర్శి పోస్టు ఇవ్వాలని నేతలు పార్టీ అధినేతను కలుస్తున్న సందర్భాలు ఉన్నాయట. ముఖ్యంగా సింగనమల, ఉరవకొండలో మధ్య వర్గ పోరు కొనసాగుతున్నట్లు సమాచారం. శ్రీధర్, రామలింగారెడ్డి ఈ పోటీలో ఉన్నారట. ప్రధాన కార్యదర్శి పోస్టులు మాకే ఇవ్వాలని ఇద్దరు లోకేష్, చంద్రబాబును కలిసి కోరినట్లు సమాచారం. తాము పదవి చేపడితే వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమని అధినేత వద్ద మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తారనే టాక్ నడుస్తోంది. అంతేకాదు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను తమ వారికే కట్టబెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశంతో టీడీపీ అధిష్టానానికి అనంత పార్టీ పదవుల నియామకం కొరరాని కొయ్యగా మారినట్లు సమాచారం. పదవి ఏదైనా మావారికే దక్కాలనే ధోరణి వేడకుండా ఆ విషయంలో ఏమాత్రం తగ్గేదే లే అంటున్నారు. దీంతో అధిష్టానం పదవులపై ఎటు తేల్చక నాంచుడు ధోరణి అవలంబిస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు టీడీపీ అధిష్టానం ఓ కొత్త పథకాన్ని రచించినట్లు సమాచారం. అనంత పార్లమెంటు నియోజకవర్గంలో పదవుల పంపకాల కోసం ఓ కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. 3 నేతలతో కమిటీ వేసి అందరి ఏకాభిప్రాయం మేరకు నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. అసలే ప్రతిపక్షం వైసీపీ దెబ్బకు నేతలు, కార్యకర్తలు చల్లా చెదురయ్యారు. ఇలాంటి సమయంలో పదవుల విషయంలో నాంచుడు ధోరణి సరికాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.